ముఖ్యంగా ఆర్థికంగా బలహీనమైన, మానసికంగా బలహీనమైన వాళ్ళని ఇంకాస్త మనం అన్యాయం చేసే ప్రయత్నం చేసామంటే వాళ్ళు పైకి ఏం చేయలేకపోవచ్చు, దేవుడు ఇలా చేశాడు అని కళ్ళజోడు తీసి కళ్ళు ఒత్తుకుంటారమ్మా. కానీ ఆ ఉసురు మనకు తగులుతుంది, ఆ ఉసురు మనకు తగులుతుంది. ఎందుకంటే భగవంతుడు బలహీనుల పార్టీ, భగవంతుడు పేదల పార్టీ, ధనవంతుల పార్టీ కాదు. ప్రత్యక్ష ప్రమాణం చెబుతున్న భగవంతుడు పేదల పార్టీ, ధనవంతుల పార్టీ కాదు. కుచేలుణ్ణి ఐశ్వర్యవంతుడిని చేశాడు, కుబేరుడు అప్పు ఇప్పటికీ తీర్చల. దేవుడు ఎవరి పార్టీయో మీరు చూసుకోండి. కుచేలుణ్ణి ఐశ్వర్యవంతుని చేసిన వాడు ఏ భగవంతుడు, ఆయనే వెంకటేశ్వర అవతారం అయితే కుబేరుడు అప్పు ఎప్పటికీ తీర్చాలి. వాడికి 3 కోట్లు నా తీర్చకపోతే నష్టం లేదులే అని చెప్పాడు. రోజు తిరుపతి గుమ్మంలో పడి ఆడవలసింది ఎంత కుబేరుడు గుడ్డిగా నేసుకుని. ఏమిటి కుబేరత్వం గొప్ప? ఇక్కడ భగవంతుడు పేదల పార్టీ, భగవంతుడు బలహీనుల పార్టీ, భగవంతుడు మానసికంగా దుఃఖపడే వాళ్ళ పార్టీ, భగవంతుడు సుఖంగా ఉండేవాళ్ళ పార్టీ కాదు, దుఃఖంలో ఉన్న వాళ్ళ పార్టీ. దుఃఖంలో ఓదార్పే కరుణ, ఆ కరుణే భగవంతుడు.